వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా కొండేపిలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో నిలిచిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రజాదరణ మరింత పెరిగిందని డాక్టర్ మాదాసి వెంకయ్య అన్నారు. గత 30 ఏళ్లుగా టీడీపీ పాలనలో ఉన్న పంచాయతీలు కూడా ఈ దఫా వైసీపీకి పట్టం కట్టారని అన్నారు. సింగరాయకొండ, మరీపూడి వంటి మేజర్ పంచాయతీల్లో సైతం వైసీపీ మద్దతుదారులని ప్రజలు గెలిపించారని చెప్పారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ పాలనా వ్యవస్థ ప్రజలకు చేరువ చేసిందన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. మన నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే ఇంత మెజారిటీ రాలేదు. 36,000 అన్ని మండలాలు కలిపి 36,000 అసెంబ్లీతో పోల్చుకుంటే అసెంబ్లీ కంటే కూడా 36,000 ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. అదేవిధంగా మనకి మొత్తం 111 పంచాయతీలకు ఎలక్షన్ జరగక జరిగినాయి. ఆ 111 పంచాయతీల్లో 90 పంచాయతీల్ని మనం వైసీపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ ఆధ్వర్యంలో గెలుస్తున్నటువంటి పంచాయతీల్లో ఎక్కువ భాగం మన వైసీపీ ఈ ఎలక్షన్లో మనం కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మామూలుగానే కాకుండా భారీ ఎత్తు మెజార్టీలతోటి సింగరాయకొండ మండలం అయితే 11కి 11 పంచాయతీలను గెలవడం జరిగింది. అదేవిధంగా 11,000 మెజార్టీ తోటి ఈరోజు మనం ఒక్క మండలంలోనే 11,000 మెజార్టీ అసెంబ్లీ కంటే కూడా ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా మరిపూడులో అయితే మరిపూడు లోకల్లో గత 5-6 పర్యాల నుంచి కూడా టీడీపీ పార్టీ వస్తుంది. అయినా కూడా అక్కడ రైతులందరినీ కూడా సమన్వయపరిచి కూర్చోబెట్టి 450 మెజార్టీ తోటి అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా పండ్లూరులో 24 పంచాయతీలకి 22 పంచాయతీలు గెలవడం జరిగింది. టంగుటూరులో కూడా 12 పంచాయతీలకి 12 గెలవడం జరిగింది. జరుగుమల్లులో 20 పంచాయతీలకి 13 గెలవడం జరిగింది. ఈ విధంగా మన మొత్తం నియోజకవర్గం అంతా కూడా భారీ ఎత్తున ప్రజలు వైసీపీ పార్టీకి ఓట్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు. ఈ భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలని అతి తక్కువ టైంలో పెట్టలేదు. పెట్టడమే కాకుండా నీతివంతంగా లబ్ధిదారులకి చేరువవటం,